హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది జరగబోతుంది అని చెప్పి కూడా గత 4 నెలల నుంచి కూడా ఒక చర్చ అయితే మొదలైంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి రాబోయే కాలంలో అసలు ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండి, ఎందుకంటే 2005 నుంచి నేను మార్కెట్లో ఉన్నాను, చాలా ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాను, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా చూశాను. ప్రతిసారి కూడా హైదరాబాద్ మార్కెట్ డల్ అయిపోయింది, రేట్లు పడిపోతాయి, మరి ఈజీగా ఉంటుంది అని చెప్పి కస్టమర్లు అనుకోవడం, తర్వాత ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ అవగానే రేట్లు కూడా డబుల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా డల్ ఉంటుంది, తర్వాత పెరుగుతుంది అనుకున్నాం. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారే చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన తెలంగాణకి, ఆయనే రియల్ ఎస్టేట్ చేస్తూ పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఆయన పరుగులు పెట్టిస్తానని చెప్పడం జరిగింది. అంచేత హైదరాబాద్ మార్కెట్ అనేది ఎప్పటికీ కూడా డోకా లేదండి, ఖచ్చితంగా మరి మంచి పొజిషన్లకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక మాట కూడా వినటం జరిగింది, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇలానే ఉంటుంది మార్కెట్, కానీ మార్కెట్ అయితే ఎక్కడ డల్ అవ్వదు తగ్గుదని చెప్పి కూడా ఓ చర్చ అయితే నడిచింది. సో దీన్ని బట్టి మీరు రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశం ఉందంటారు? డెఫినెట్గానండి, ఎందుకంటే నేను హైదరాబాద్ ట్రెండ్స్ నేను గత సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. రెగ్యులర్గా అయితే మనకి అక్టోబర్ అంటే విజయదశమి నుంచి అంటే అక్టోబర్ నుంచి మే వరకు, మే జూన్ వరకు ఎప్పుడు కూడా అది సీజన్ అన్నమాట రియల్ ఎస్టేట్కి మనకి. అదేవిధంగా జనవరి నెల కొంచెం డల్ అవుతుంది, ఫిబ్రవరి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మే వరకు, మధ్యలో మాత్రం జూన్ టు ఆగస్టు వరకు కొంచెం వర్షాలు రావడం కానీ రెయినీ సీజన్ అవ్వడం కానీ లేదంటే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఓపెన్ కావడం కొంచెం డల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ అక్టోబర్ నుంచి విజయదశమి నుంచి మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు కూడా అంటే ఎలక్షన్ టైం కాబట్టి కొంత స్తబ్దుగా ఉన్న మాట నిజం, కానీ రియల్ ఎస్టేట్కి ఎట్టు కూడా డోకా లేదు. కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, కస్టమర్స్ ఇన్వెస్ట్ చేద్దామా లేదా, గవర్నమెంట్ యొక్క పాలసీ ఎలా ఉంటుంది, ఏ ఏ చోట్ల అంటే మనం చెప్పాను ఇందాక మీకు హైదరాబాద్కి 8 హైవేస్ ఉన్నాయి, ఏ హైవేస్లో మరి గవర్నమెంట్ ముందుగా రేషన్ తీసుకుంటుంది, ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎక్కడ కంపెనీలు వస్తున్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామా అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మనకి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక పాలసీ డిసిషన్ అనేది రావడం జరుగుతుందండి రేవంత్ రెడ్డి గారి నుంచి. ఆయన అన్ని హైవేస్ని కూడా చేద్దామనే ఆయన దృష్టిలో ఉన్నాడు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎప్పుడైతే బాగుంటుందో అన్ని ఇండస్ట్రీస్ బాగుంటాయండి, అన్ని వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కావాల్సింది అదే, ఎందుకంటే కొన్ని పాలసీ మ్యాటర్స్లో మాత్రం ఖచ్చితంగా మరి ఈ గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకుంటుంది అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో డెఫినెట్గా హైదరాబాదు ఒక మంచి మరి మూమెంట్ రావడం జరుగుతుంది. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది రైట్ టైం అండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు స్తబ్దుగా ఉంది కాబట్టి ఒక రూపాయి తగ్గించి వస్తుంది మన గజం రేటు కానీ లేదంటే SFT రేటు కానీ అన్నప్పుడు ఇది ఇన్వెస్టర్స్కి ఇది మంచి టైం, ఆగాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఈ టైంలో ఇన్వెస్ట్ చేయండి, మీకు వితిన్ 2-3 డేస్లో 3-3 మంత్స్లో కానీ ఒక 6 మంత్స్లో కానీ ఎప్రిసియేషన్ రావడానికి కూడా అవకాశం ఉంది. సార్ మీరు 8 హైవేస్ ఉన్నాయన్నారు, ప్రజెంట్ 8 హైవేస్లో గ్రోత్ రేట్ ఎలా ఉంది? అంటే ఎక్కువ ఒక ప్రాంతంగా ఒక విధంగా అభివృద్ధి చెందుతుంది, మరొక ప్రాంతం రేట్లు కొంచెం అటుగా ఉన్నాయి. సో ఓవరాల్గా తీసుకున్నామంటే ఏ హైవేకి ఎంత డిమాండ్ ఉంది? మంచి క్వశ్చన్ అండి ఇది, ఎందుకంటే హైవేస్లో ఎప్పుడూ కూడా మనకి యాక్చువల్గా ఒక ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఏ హైవేస్కి ఉంటాయో అంటే జనసమర్థత పెరిగే కొద్దీ మనకి హైవేకిలో మనకి ఎప్రిషియేషన్ రావడం జరుగుతుందండి. నేను చెప్పాను ఇందాక విజయవాడ 1 హైవే ఫస్ట్ అండి, ఎప్పుడో గతంలో ఒక 40-50 సంవత్సరాల క్రితం మరి విజయవాడ హైవే అంటే ఆంధ్రా నుంచి లింక్ రోడ్డు కాబట్టి అక్కడ వెంచర్లు బాగా వచ్చాయండి. రామోజీ ఫిల్మ్ వచ్చిన తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళింది, తర్వాత అది స్తబ్దుగా అయిపోయింది. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఏమి రాలేదు అక్కడ, ఓన్లీ ఫిల్మ్ సిటీ ఉంది కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏం పెరగలేదు. తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు హైవే రాగానే అక్కడ ఒక మూమెంట్ అనేది క్రియేట్ అయిందండి. బెంగళూరు హైవేలో మొత్తం షాద్ నగర్ శంషాబాదు మొత్తం అదంతా కూడా చాలా తక్కువ రేట్లోంచి ఉన్నది ఒకేసారిగా మూమెంట్ వచ్చింది బెంగళూరు హైవే. ఎందుకంటే నేను బెంగళూరు హైవేలో 2005 నుంచి చేస్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్, ఒకసారి హై అయిపోవడం మళ్ళీ డౌన్ అయిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా అది ఎవర్ గ్రీన్. నేను ఇష్టపడే వెంచర్ హైవే కూడా బెంగళూరు హైవే. తర్వాత మనకి శ్రీశైలం హైవే అండి, అక్కడ మనకి ఆదిబట్ల మీకు టీసీఎస్ కానీ ఇండస్ట్రీస్ కానీ రావడం, విమానయాన విడిభాగాలు తయారు చేసే సంస్థ రావడం, అలాగే అవుటర్ రింగ్ రోడ్ రావడం, ఇవన్నీ కూడా చేస్తే మేము 2000 రూపాయలకి గజం అమ్మింది మీకు 10,000, 15,000, 25,000 ఈరోజు 30,000 రూపాయల వరకు స్టాగ్నెంట్ అయి ఉందండి సాగర్ హైవే. నేను చెప్పింది ఆదిబట్ల ఇటువైపు అంటే ఆ తర్వాత మళ్ళీ మీకు వరంగల్ హైవే, నరసింహస్వామి టెంపుల్ని ఎప్పుడైతే డెవలప్ చేయడం మొదలుపెట్టారో వరంగల్ హైవేలో
మనకి వరంగల్ హైవే నుంచి డెవలప్ అవుతూ వస్తుంది, ట్రైసిటీగా డెవలప్ అవుతుందండి. వరంగల్, హన్మకొండ, మీకు కాజీపేట, హైదరాబాద్ నుంచి డెవలప్మెంట్ అవుతుంది. సెంట్రల్లోనేమో యాదగిరిగుట్ట ఉంది, అక్కడ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. ఎన్ని ఐటీ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా కేటీఆర్ గారు లాస్ట్ టైం అనౌన్స్ చేయడం జరిగిందండి. అది కూడా ఒకనొక స్టేజ్లో అది డెవలప్మెంట్కి ఆ హైవే కూడా మంచిగా జరిగింది. తర్వాత లేటెస్ట్గా మనకి ముంబై హైవే అండి, ఎందుకంటే అక్కడ నిమ్స్ అని ఒకటి 19,000 acres సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం, అక్కడ మనకి మంచి మంచి ఇండస్ట్రీస్ రావడం, జహీరాబాద్ వరకు ఈరోజు సిటీ నుంచి ఒక మంచి మూమెంట్ అక్కడికి రావడం జరుగుతుందండి. రాబోయే రోజుల్లో మీకు నెక్స్ట్ 10 ఇయర్స్లో అద్భుతమైన ప్రగతి ముంబై హైవేలో ఉందండి. ఆ విధంగా ఆ హైవే కూడా మనకి మంచిగానే డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇకపోతే మనకి ఇటు శామీర్పేట మెదక్ హైవే కానీ శామీర్పేట హైవే కానీ ఇవన్నీ కూడా మనకి సిటీకి దగ్గరలో ఉన్నవి, ఎందుకంటే జనసమర్థంగా ఉండదు. సిటీలో మనం కొనాలనుకుంటే మన చేతులు దాటిపోయిన రేట్లు ఉన్నాయి. ఒక మధ్యతరగతి వ్యక్తులు ఎవరూ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. అంచేత ఖచ్చితంగా అవుట్కట్స్కి వెళ్లాల్సిందే. ఒక 40-50 కిలోమీటర్ల వరకు ఇప్పుడు రన్ అవుతూ ఉంది, అంటే వెంచర్లు కానీ అందుబాటులో ధరలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో 100 కిలోమీటర్స్ వరకు హైదరాబాద్ డెవలప్ అవుతుందండి. ఈ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఒక 5 ఇయర్స్లో డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి.